అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. కొల్చారం మండలం సంగయ్యపేట గ్రామంలో దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఊరేగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయపేట గ్రామంలో దుర్గామాత ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలను దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం బోనాల ఊరేగింపు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో దుర్గామాతకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, కౌడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారిని శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మానస శ్రీనివాసరెడ్డి, రేషన్ డీలర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిజాంపురం ప్రభాకర్ గుప్తా, నాయకులు సంజీవ్ రెడ్డి, వెంకటరెడ్డి, రమేష్ గోండ కృష్ణ, బాలరాజు, గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.